మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకి సహకారం అందిస్తున్న వారు. ఈరోజు కొన్ని కొత్త విషయాలని నేర్చుకుంటారని మీ అందరికీ తెలుసు. కానీ దానికి ముందు ఇంతకుముందు క్లాస్లో మనము ఏమి నేర్చుకున్నామో రివైజ్ చేసుకుందాము. మనము ఫాంట్ కలర్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? ఫాంట్ కలర్ ఆప్షన్తో మీరు మీ టెక్స్ట్ మరియు నెంబర్స్ యొక్క కలర్ని మార్చవచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్ మరియు ఫాంట్ కలర్ ఆప్షన్స్ మధ్య ఉన్న తేడా ఏమిటో మీరు చెప్పగలరా? స్ప్రెడ్షీట్లో బ్యాక్గ్రౌండ్ కలర్ ఆప్షన్ సహాయంతో మీరు మీ టెక్స్ట్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ని మార్చవచ్చు. ఫాంట్ కలర్ ఆప్షన్ సహాయంతో మీరు మీ టెక్స్ట్ మరియు నెంబర్స్ యొక్క ఫాంట్ కలర్ని మార్చవచ్చు. బోల్డ్ ఆప్షన్కి షార్ట్కట్ కమాండ్ ఏమిటో మీరు చెప్పగలరా? బోల్డ్ ఆప్షన్కి షార్ట్కట్ కమాండ్ Ctrl+V. ఇటాలిక్స్ ఆప్షన్కి షార్ట్కట్ కమాండ్ ఏమిటో మరియు మనము ఇటాలిక్స్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? ఇటాలిక్స్ ఆప్షన్కి షార్ట్కట్ కమాండ్ Ctrl+L. మరియు ఇటాలిక్స్ ఆప్షన్ ఉపయోగించి మీరు మీ టెక్స్ట్ మరియు నెంబర్స్ని వంపుగా కనిపించేటట్లు చేయవచ్చు. ఎన్ని రకాలైన అలైన్మెంట్స్ ఉన్నాయో మీరు చెప్పగలరా? అలైన్మెంట్స్ 4 రకాలు: లెఫ్ట్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్, సెంటర్ అలైన్మెంట్ మరియు జస్టిఫై అలైన్మెంట్. సెంటర్ అలైన్మెంట్కి షార్ట్కట్ కమాండ్ ఏమిటో మీరు చెప్పగలరా? సెంటర్ అలైన్మెంట్కి షార్ట్కట్ కమాండ్ Ctrl+E. ఇప్పుడు మీ అందరూ మీ కంప్యూటర్ని స్విచ్ ఆన్ చేసి మీకు చెప్పిన పద్ధతిని ఉపయోగించి క్యాల్క్ ఫైల్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు ఈరోజు మనము ఏం నేర్చుకుంటామో చూద్దాము. మొదట మీరు ఒక టేబుల్ని తయారు చేస్తారు. ఇప్పుడు మీరు హెడర్ అండ్ ఫుటర్ గురించి నేర్చుకుంటారు. తరువాత వ్యూ మెనూ యొక్క నార్మల్, పేజ్ బ్రేక్ ప్రివ్యూ, టూల్ బార్, ఫార్ములా బార్, స్టేటస్ బార్, కాలమ్ అండ్ రో హెడర్, సైడ్ బార్ మరియు జూమ్ లాంటి కొన్ని ఆప్షన్స్ గురించి నేర్చుకుంటారు. తరువాత మీరు ఇంతకుముందు క్లాస్లో నేర్చుకున్న ఫార్ములాస్ని ప్రాక్టీస్ చేస్తారు. ఇప్పుడు మీకు చూపించిన టేబుల్ని తయారు చేయండి. మీరు మీకు ఇష్టమైన టేబుల్ని మీ సొంతగా అయినా కూడా తయారు చేయవచ్చు. ఇప్పుడు వ్యూ మెనూ గురించి నేర్చుకోవటం మొదలు పెడదాము. వ్యూ ఆప్షన్ మీకు ఏదైనా ఆప్షన్ని చూపించటానికి లేక హైడ్ చేయటానికి సహాయపడుతుందని మీకు తెలుసు. మొదట పేజ్ బ్రేక్ ప్రివ్యూ ఆప్షన్ గురించి నేర్చుకుందాము. మనము పేజ్ బ్రేక్ ప్రివ్యూ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? పేజ్ బ్రేక్ ప్రివ్యూ ఆప్షన్తో మీరు మీ షీట్లో ఖాళీని వదిలినా కూడా షీట్ని టైప్ చేసిన వరకు చూడవచ్చు. మీరు దానిని కూడా టైప్ చేయవచ్చు. ఇప్పుడు వీడియో చూసి పేజ్ బ్రేక్ ప్రివ్యూ ఆప్షన్ గురించి నేర్చుకుందాము. మనం మన షీట్లో కొన్ని సెల్స్ లోపల టైప్ చేసి ఉండటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో వ్యూ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని పేజ్ బ్రేక్ ప్రివ్యూ ఆప్షన్ను క్లిక్ చేయాలి.
ఇప్పుడు మనం మన క్యాల్క్ ఫైల్ లోపల మన టేబుల్ని మాత్రమే చూడగలం. మన టేబుల్ తర్వాత ఉన్న సెల్స్ మొత్తం హైడ్ అవటం గమనించవచ్చు. ఈ విధంగా మనం మన టేబుల్ను మాత్రమే చూడటం కోసం పేజ్ బ్రేక్ ప్రివ్యూ ఆప్షన్ని ఉపయోగిస్తాము. మనము నార్మల్ ఆప్షన్ ఎందుకు ఉపయోగిస్తామో మీకు తెలుసా? నార్మల్ ఆప్షన్ సహాయంతో మీరు మీ షీట్ని నార్మల్ వ్యూలో చూడవచ్చు. ఇప్పుడు వీడియో చూసి నార్మల్ మరియు పేజ్ బ్రేక్ ప్రివ్యూ ఆప్షన్ గురించి నేర్చుకుందాం. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో వ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోని నార్మల్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే మన క్యాల్క్ ఫైల్లో మన టేబుల్తో పాటు మిగిలిన సెల్స్ మొత్తం కనపడటం గమనించవచ్చు. ఇప్పుడు టూల్బార్స్ ఆప్షన్ గురించి నేర్చుకుందాం. మనము టూల్బార్స్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? టూల్బార్స్ ఆప్షన్ సహాయంతో మీరు టూల్బార్ని హైడ్ చేయవచ్చు మరియు తిరిగి చూపించవచ్చు. దీనిని గురించి మరింత నేర్చుకోవటానికి వీడియో చూడండి. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో వ్యూ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోని టూల్బార్స్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఫైండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన క్యాల్క్ ఫైల్లోని ఫైండ్ ఆప్షన్ హైడ్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మళ్ళీ వ్యూ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోని టూల్బార్స్ ఆప్షన్లోని ఫార్మెటింగ్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే మన క్యాల్క్ ఫైల్లో ఫార్మెటింగ్ టూల్బార్ హైడ్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మళ్ళీ వ్యూ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని టూల్బార్స్ ఆప్షన్లోని స్టాండర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన క్యాల్క్ ఫైల్లోని స్టాండర్డ్ టూల్బార్ కూడా హైడ్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మనం వ్యూ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని టూల్బార్స్ ఆప్షన్లోని ఫార్ములా బార్ మీద క్లిక్ చేస్తే మన క్యాల్క్ ఫైల్లోని ఫార్ములా బార్ హైడ్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మనం వ్యూ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని టూల్బార్స్ ఆప్షన్లోని ఫార్మెటింగ్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే మన క్యాల్క్ ఫైల్లో ఫార్మెటింగ్ టూల్బార్ తిరిగి రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మళ్ళీ వ్యూ మెనూ మీద క్లిక్ చేసి టూల్బార్స్ ఆప్షన్లోని స్టాండర్డ్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే మన క్యాల్క్ ఫైల్లో స్టాండర్డ్ టూల్బార్ కూడా తిరిగి రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మళ్ళీ తిరిగి ఫార్ములా బార్ను తీసుకురావటం కోసం వ్యూ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని ఫార్ములా బార్ను మళ్ళీ క్లిక్ చేస్తే మన క్యాల్క్ ఫైల్లో ఫార్ములా బార్ తిరిగి రావటం గమనించవచ్చు. ఇప్పుడు ఫార్ములా బార్ గురించి నేర్చుకుందాం. మనము ఫార్ములా బార్ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? ఫార్ములా బార్ సహాయంతో మీరు ఉపయోగించే ఫార్ములా గురించి మీరు తెలుసుకోవచ్చు మరియు ఫార్ములా బార్ ఉపయోగించి మీరు ఫార్ములాలో మార్పులని కూడా చేయవచ్చు. ఇప్పుడు ఫార్ములా బార్ని
హైడ్ చేయటం మరియు చూపించటం గురించి నేర్చుకుందాం. ఇప్పుడు మనం ఫార్ములా టూల్ బార్ ని హైడ్ చేయటం కోసం వ్యూ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోని ఫార్ములా బార్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన క్యాల్క్ ఫైల్లో ఫార్ములా బార్ హైడ్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మళ్ళీ తిరిగి ఫార్ములా బార్ ను తీసుకురావటం కోసం వ్యూ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోని ఫార్ములా బార్ ను మళ్ళీ క్లిక్ చేస్తే మన క్యాల్క్ ఫైల్లో ఫార్ములా బార్ తిరిగి రావటం గమనించవచ్చు. తరువాత ఆప్షన్ వాల్యూ హైలైటింగ్. మనము వాల్యూ హైలైటింగ్ ఆప్షన్ ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? వాల్యూ హైలైటింగ్ ఆప్షన్ ఉపయోగించి మీరు మీ షీట్ లో న్యూమరికల్ వాల్యూస్ ని హైలైట్ చేయవచ్చు. వీడియో చూసి వాల్యూ హైలైటింగ్ ఆప్షన్ గురించి మరింత నేర్చుకుందాం. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో వ్యూ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోని వాల్యూ హైలైటింగ్ ఆప్షన్ ను క్లిక్ చేస్తే మన టేబుల్లోని నెంబర్స్ మొత్తం హైలైట్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మన టేబుల్లో కొన్ని నెంబర్స్ ను టైప్ చేస్తే అవి కూడా హైలైట్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో వ్యూ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోని వాల్యూ హైలైటింగ్ ఆప్షన్ ను క్లిక్ చేస్తే మన టేబుల్లోని నెంబర్స్ మొత్తం నార్మల్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు సైడ్ బార్ గురించి నేర్చుకుందాం. సైడ్ బార్ ని ఎందుకు ఉపయోగిస్తారో మీకు తెలుసా? సైడ్ బార్ మీకు మీ పని తేలికగా చేసుకోవటానికి షార్ట్ కట్ లాగా సహాయపడుతుంది. షీట్ లో మీరు ఏ పని చేశారో వాటి ఆప్షన్స్ ని సైడ్ బార్ లో చూడవచ్చు మరియు మీరు వాటిని ఉపయోగించవచ్చు. ఇప్పుడు సైడ్ బార్ ఆప్షన్ ని ఎలా హైడ్ మరియు కనిపించేటట్లు చేయాలో నేర్చుకుందాం. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో వ్యూ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోని సైడ్ బార్ అనే ఆప్షన్ ను క్లిక్ చేస్తే మన క్యాల్క్ ఫైల్లోని సైడ్ బార్ హైడ్ అవటం గమనించవచ్చు. మళ్ళీ మనం తిరిగి సైడ్ బార్ ని పొందటం కోసం వ్యూ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోని సైడ్ బార్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుంటే మన క్యాల్క్ ఫైల్లో స్లైడ్ బార్ తిరిగి రావటం గమనించవచ్చు. తరువాత మీరు ఫుల్ స్క్రీన్ ఆప్షన్ గురించి నేర్చుకుంటారు. ఫుల్ స్క్రీన్ ఆప్షన్ ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? ఫుల్ స్క్రీన్ ఆప్షన్ తో మీరు యాక్టివ్ గా ఉన్న మీ షీట్ ని పెద్ద స్క్రీన్ లో చూడవచ్చు. దీనికి షార్ట్ కట్ కమాండ్ కంట్రోల్ షిఫ్ట్ జే. వీడియో చూసి మనము ఫుల్ స్క్రీన్ ఆప్షన్ ని ఎలా ఉపయోగిస్తామో నేర్చుకుందాం. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో వ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్ లోని ఫుల్ స్క్రీన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన క్యాల్క్ ఫైల్లోని ఆప్షన్స్ అన్ని హైడ్ అయిపోయి మన షీట్ స్క్రీన్ అంత పెద్దది అయి కనపడటం గమనించవచ్చు. తరువాత ఆప్షన్ జూమ్. మనము జూమ్ ఆప్షన్ ని ఎందుకు ఉపయోగిస్తామో మీకు తెలుసా? జూమ్ ఆప్షన్ తో మీరు యాక్టివ్ గా ఉన్న మీ షీట్ సైజ్ ని పెంచవచ్చు లేక తగ్గించవచ్చు. ఇప్పుడు వీడియో సహాయంతో
జూమ్ ఆప్షన్ని ఉపయోగించటం గురించి మరింత నేర్చుకుందాం. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో మన క్యాల్క్ ఫైల్లో కుడిచేతి వైపు కింద ఉన్న జూమ్ ఆప్షన్లోని మైనస్ మరియు ప్లస్ సింబల్స్ మీద క్లిక్ చేస్తుంటే మన క్యాల్క్ ఫైల్ యొక్క వ్యూ అనేది జూమ్ అవటం మరియు జూమ్ తగ్గటం గమనించవచ్చు. మనం మన పాయింటర్తో వ్యూ మెనూ మీద క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని జూమ్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్లో మనం వేరియబుల్ అనే ఆప్షన్లో మనకు కావలసినంత జూమ్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. తరువాత 100% మీద క్లిక్ చేసి ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే మన క్యాల్క్ ఫైల్లోని స్లైడ్ 100% జూమ్ లోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు మీ అందరూ సమ్, మల్టిప్లై, సబ్ట్రాక్ట్ మరియు డివిజన్ ఫార్ములాస్ ని ఉపయోగించటం ప్రాక్టీస్ చేయండి. మనము సమ్ ఫార్ములాని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? సమ్ ఫార్ములా సహాయంతో మీరు ఇక్కడ మీరు ఇచ్చిన నెంబర్ యొక్క టోటల్ని చేయవచ్చు. మీరు సమ్ ఫార్ములాని ఎలా అప్లై చేయవచ్చో తెలుసుకోవటానికి క్రింద పిక్చర్ను చూడండి. మీరు ఏదైనా సమస్యని ఎదుర్కొంటే వీడియోని చూడండి. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో ఆల్ సెల్స్ అనే కాలంలోని సెల్ లోపల క్లిక్ చేసి =sum అనే ఆప్షన్ను టైప్ చేసి తరువాత కార్, బైక్, సైకిల్ అని ఉన్న 3 కాలమ్స్లోని వాల్యూస్ను వరుసగా సెలెక్ట్ చేసుకుని ఎంటర్ బటన్ను క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న 3 సెల్స్ లోపల ఉన్న వాల్యూస్ యొక్క టోటల్ రావటం గమనించవచ్చు. మనం ఈ సెల్ పైన క్లిక్ చేసి కింద ఉన్న పాయింట్ మీద మన పాయింటర్ను ఉంచి లెఫ్ట్ క్లిక్ ప్రెస్ చేసి కిందకు డ్రాగ్ చేస్తే కింద ఉన్న సెల్స్లో వాల్యూస్ రావటం గమనించవచ్చు. ఈ వాల్యూస్ ఈ సెల్స్కు ముందు ఉన్న సెల్స్ యొక్క టోటల్ అని గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం డివిజన్ అని టైప్ చేసి తరువాత సెల్లో =quotient అని టైప్ చేసి ఆల్ సెల్స్ అనే కాలంలోని వాల్యూను సెలెక్ట్ చేసుకుని తరువాత కార్ అనే సెల్లోని వాల్యూను సెలెక్ట్ చేసుకుని ఎంటర్ బటన్ను ప్రెస్ చేస్తే మనకు మనం సెలెక్ట్ చేసుకున్న 2 సెల్స్ యొక్క డివిజన్ వాల్యూ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీ అందరూ సమ్, యావరేజ్, మ్యాక్స్ మరియు మిన్ ఫార్ములాస్ ని నేర్చుకుంటారు. యావరేజ్ ఫార్ములాని ఎందుకు ఉపయోగిస్తారో మీరు చెప్పగలరా? యావరేజ్ ఫార్ములా సహాయంతో మీరు ఇచ్చిన నెంబర్స్ యొక్క యావరేజ్ వాల్యూని కనుగొనవచ్చు. మనకు చూపించిన వీడియో సహాయంతో యావరేజ్ ఫార్ములాని ఎలా అప్లై చేస్తారో అర్థం చేసుకుందాము. యావరేజ్ సేల్స్ అనే కాలంలోని సెల్ లోపల క్లిక్ చేసి =యావరేజ్ అని టైప్ చేసి కార్, బైక్, సైకిల్ అనే కాలమ్స్ లోని వాల్యూస్ను సెలెక్ట్ చేసుకుని ఎంటర్ బటన్ను క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న వాల్యూస్ యొక్క
టోటల్ వాల్యూలో నుంచి మనం ఎన్ని వాల్యూస్ను సెలెక్ట్ చేసుకున్నామో ఆ నెంబర్ను డివైడ్ చేసి వచ్చే యావరేజ్ వాల్యూని మనం పొందవచ్చు. ఇప్పుడు మనం తరువాత సెల్ లోపల కూడా ఇజ్ ఈక్వల్ టు యావరేజ్ అని టైప్ చేసి ఆల్ సెల్స్ అనే వాల్యూను సెలెక్ట్ చేసి తరువాత బై అనే సింబల్ను టైప్ చేసి 3 అనే నెంబర్ను టైప్ చేసి ఎంటర్ బటన్ను ప్రెస్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న వాల్యూ బై 3తో డివైడ్ చేసి వచ్చిన వాల్యూను ఈ సెల్ లోపల పొందవచ్చు. ఇప్పుడు మనం ఈ సెల్ మీద క్లిక్ చేసి కింద ఉన్న పాయింటర్ మీద మన పాయింటర్తో క్లిక్ చేసి కిందకు డ్రాగ్ చేస్తే ఆ సెల్స్ లోపల వాల్యూస్ రావటం గమనించవచ్చు. ఈ వాల్యూస్ మనం ఇంతకు ముందు సెలెక్ట్ చేసుకున్న సెల్స్ లోని వాల్యూస్తో బై 3 చేస్తే వచ్చిన వాల్యూస్ అని గమనించవచ్చు. ఇప్పుడు మాక్సిమం ఫార్ములా గురించి నేర్చుకుందాం. మాక్సిమం ఫార్ములాని ఎందుకు ఉపయోగిస్తారో మీరు చెప్పగలరా? మాక్సిమం ఫార్ములా సహాయంతో మీరు ఇచ్చిన ఏ రికార్డ్ యొక్క మాక్సిమం వాల్యూని కనుగొనవచ్చు. ఇప్పుడు మాక్సిమం ఫార్ములాని ఎలా ఉపయోగిస్తారో తెలుసుకోవటానికి వీడియోను చూద్దాము. ఇప్పుడు మనం మ్యాక్స్ సెల్స్ అనే కాలంలో ఒక సెల్ లోపల క్లిక్ చేసి ఇజ్ ఈక్వల్ టు మ్యాక్స్ అని టైప్ చేసి తరువాత కార్, బైక్, సైకిల్ అని 3 కాలమ్స్లో ఉన్న వాల్యూస్ను సెలెక్ట్ చేసుకొని ఎంటర్ బటన్ను ప్రెస్ చేస్తే అందులో మనం సెలెక్ట్ చేసుకున్న సెల్స్ లోపల ఉన్న మ్యాక్సిమం వాల్యూను ఇక్కడ పొందవచ్చు. ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకున్న సెల్స్ లోపల ఉన్న మ్యాక్సిమం వాల్యూను సులువుగా పొందవచ్చు. ఇప్పుడు మీరు మినిమం ఫార్ములాని ఉపయోగించటం నేర్చుకుంటారు. మనము మినిమం ఫార్ములాని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? మినిమం ఫార్ములాని ఉపయోగించి మీరు ఏ రికార్డ్ యొక్క మినిమం వాల్యూని అయినా కనుగొనవచ్చు. మనకు చూపించిన వీడియోని చూసి మినిమం ఫార్ములాని ఎలా అప్లై చేస్తారో అర్థం చేసుకుందాము. ఇప్పుడు మినిమం సేల్స్ అనే కాలంలో క్లిక్ చేసి ఇజ్ ఈక్వల్ టు మిన్ అని టైప్ చేసి మనకు కావలసిన వాల్యూస్ను సెలెక్ట్ చేసుకొని ఎంటర్ బటన్ను ప్రెస్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న సెల్స్ లోపల ఉన్న మినిమం వాల్యూ ఈ సెల్ లోపల రావటం గమనించవచ్చు. ఇప్పుడు ఈ సెల్ కింద ఉన్న పాయింటర్ మీద క్లిక్ చేసి కిందకు డ్రాగ్ చేస్తే మిగిలిన సెల్స్ లో కూడా మనం వాటికి ముందు ఉన్న సెల్స్ లోని మినిమం వాల్యూ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీ అందరూ మీ ఫైల్ని PDF లోకి ఎలా మారుస్తారో చూపించండి. మరియు తరువాత మీ ఫైల్ని సేవ్ చేసి మీ కంప్యూటర్ని సరైన విధానంలో షట్ డౌన్ చేయండి. ఈరోజు క్లాసులో మీరు వ్యూ మెనూ యొక్క నార్మల్, పేజ్ బ్రేక్ ప్రివ్యూ, టూల్ బార్, కాలమ్స్ అండ్ రో హెడర్, వాల్యూ హైలైటింగ్ మరియు జూమ్ లాంటి కొన్ని ఆప్షన్స్ గురించి నేర్చుకున్నారు. మరియు క్లాస్ ముగించేటప్పుడు మీరు సమ్, యావరేజ్, మ్యాక్స్ మరియు మినిమం లాంటి కొన్ని ఫార్ములాస్ గురించి కూడా నేర్చుకున్నారు. కంప్యూటర్ శిక్షకి సహకారం అందిస్తున్నవారు